అంటే సంపూర్ణ పడతారు మన మోదిగా చెప్తారు కరెంట్ పోతారు ఫ్రీగా పెట్టుకోవాలి వీటితో ఫ్రీగా పెడతాం ఫ్రీగా పెట్టమంటే మూపుతాం అన్నమాట వేడి కరెంట్ మోటార్ల బిల్లులు ఎంత వస్తాయి అనుకుంటారు ఇప్పుడు కేసీఆర్ గారు బిల్లు ఎంత కడతారు అనుకుంటారు మీ తరఫున 12,000 కోట్లు ప్రతి సంవత్సరం కడుతున్నాం ఫ్రీ కరెంట్ కాదు అది మీ తరఫున ఎలక్ట్రిసిటీ బోర్డు కేసీఆర్ ప్రభుత్వం కడుతున్నది ఒక్కొక్క మోటార్కి ఎంత బిల్లు వస్తుంది అంటే 80,000 నుంచి 100,000 రూపాయలు ఒక్క సంవత్సరం కదమా మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కరికి ఉద్యోగం వచ్చిందని చాలు చేస్తారు చెయ్యకుండా పర్వాలే ఉన్న వాటిని ఏం చేస్తారు ఇంతవరకు 14 లక్షలు చెప్పారు రైల్వేది రేపు జరిగిన రైల్వే స్టేషన్ చెప్తారు ఆదాక అమ్మాయి బ్యాంకు ఉన్నాయి ఇలా పేరు ఉంటే లోన్ దొరికే రైతు పోతే లోన్ దొరికే కానీ ఇప్పుడు ఉన్నోరికే లోన్ వచ్చినట్టు బ్యాంకులన్నీ ప్రైవేట్ కర్ణ చేస్తా ఉంటుంది కదా వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి నేను ఒక్కటే మనం చేస్తున్నా నేను కాదు పిచ్చి పిచ్చిగా మాట్లాడాలని నిలదీసేటట్టు మీరు తయారు కావాలనేదే ఈ సభ ఉంటారు మీ అందరికీ నేను చెప్పేస్తాను ఏం చేయగలం మనం వాడు చేసేదాన్ని మొత్తం నేర్పుతాడు చేసేది చెప్పడం చేస్తావుగా 3 ఏళ్ళు ఇంకా 3 ఏళ్ళు చేయవలసినాయి ఇంకా చేసేది చెప్పు ఇదే చేసిన చెప్పు వరంగల్ జిల్లా ఉన్నది మన తెలంగాణ రాష్ట్రం ఉన్నది తెలంగాణ బీజేపీ ప్రభుత్వం తెలంగాణ కేవలం చేసిందా అంటే మనది పోయిన 6 ఏళ్ళు లెక్క తెచ్చుకోవాలి మీరు 6 ఏళ్ళు మన తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి పెట్టాం విద్యార్థులు 272,000 కోట్లు కంటే 50,000 కోట్లు ఇంకా 100,000 కోట్లు వాళ్ళు ఇస్తారు గుజరాత్ ఉత్తరప్రదేశ్ పెడతాడు బీజేపీ పరిపాలించిన రాష్ట్రాలలో మన డబ్బులు తీసుకొని పెడతాడు ఒక్కటైనా ప్రాజెక్టు తీసుకున్నారా మన తాగే నీళ్ళు విషయం తగినంతగా కేంద్ర నిధులు 1 రూపాయి ఇచ్చిందా కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చిన దేవాలయం తీసుకొచ్చిన ప్రాజెక్టు పెడితే 1 రూపాయి ఇచ్చిందా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా వాస్తవాలు మనం మాట్లాడి నిలదీయవలసిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది మీరు సైలెంట్ గా ఉండొద్దు రైతులు ఇలాగా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది రేపు కేంద్ర బిల్లు ఘోరమైన బిల్లు పిలిపించి ఒక దిక్కున కూర్చొని మీరే టిఫిన్ చాయ్ పెట్టి వాళ్ళని తీసుకెళ్తే మీ కళ్ళ ముందరికి ఓటేయించాలి మీ కళ్ళ ముందట తీసుకెళ్తే ఓటేయకపోతే అది మన ఓటు కాదు కాబట్టి లెక్కరా అర్థమవుతుందా మీ అందరికి ఎంత మంది ఇలా గాజులెట్టే దగ్గర వచ్చిందో సెంటెత్తాన్ని గాజులెట్టు పర్వాలేదు ఆధార శివులు బాగా వచ్చిందంటే నేను నమ్మలేదు ఇప్పుడు నమ్ముతాను ఉన్నారు పర్వాలేదు జరగంటాం